నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన, సహాయం అందించిన వెనగండ్లరాము. రాజకీయ వెత్తగానే కాకుండా సామాజిక సేవ చేస్తూ రాము అందరివాడు అనిపించుకుంటున్నారన్న టీడీపీ నేతలు. డిమాండ్లను పరిష్కరించాలంటూ గుడివాడలో నిర్వహిస్తున్న అంగన్వాడీ మున్సిపల్ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు, ప్రభుత్వ డిమాండ్లు పరిష్కరించకపోతే నిరసనలు ఆపేది లేదంటూ తెలిపిన కార్మిక సంఘ నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో నాయకుల పొత్తుల వల్ల ప్రభుత్వ అధికారులు బలవుతున్నారన్న టీడీపీ పట్టణాధ్యక్షులు రాంబాబు. ఇప్పటికైనా అధికారులు తెలుసుకుని విధులు నిర్వర్తించాలని సూచించిన రాంబాబు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కొరకు జెండా మోసిన కార్యకర్త కుటుంబం కష్టాలు ఉందన్న విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్లరాము ఆ కుటుంబానికి తనవంతు సహాయాన్ని ఫౌండేషన్ తరపు నుండి అందించడం జరిగింది. రైల్వే పెట్టినందు టిఫిన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలికి తోపుడు బండి వెనగండ్ల ఫౌండేషన్ తరపు నుండి అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రాము అభినందనీయులని, పార్టీ కొరకు నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని టీడీపీ పట్టణాధ్యక్షులు రాంబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పండా సాంబయ్య మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున 22వ వార్డు రైలు బేటలో కత్తి సువార్తమైనటువంటి పేదరాలకి వెనిగళ్ళ రాము గారు, గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనిగళ్ళ రాము గారు ఒక ఆమె రోజు దినచర్యగా టిఫిన్ బండి మీద టిఫిన్ వేసి అమ్ముకునేటువంటి వృత్తిలో ఆవిడ జీవనం సాగిస్తూ ఉన్నా, రోజు బళ్ళుకి రెంట్కి తీసుకొచ్చి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి రాము గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే పెద్ద మనసుతోటి ఇవాళ ఆవిడకి శాశ్వతంగా ఈ బండిని మరి తయారు చేయించి ఆవిడ వ్యాపారానికి అండదండలుగా నిలిచే విధంగా ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆనందంలో ఉన్నట్టుగా ఇప్పుడే ఆవిడ చెప్పారు. ఇప్పుడే కాదు, గత సంవత్సరం నుంచి కూడా వెనిగళ్ళ రాము గారు గుడివాడలో అనేక కార్యక్రమాలు, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, వీల్ చైర్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కళ్ళజోళ్ళు కానివ్వండి, ఇలా అన్నీ సామాజికంలో ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో, నిరుపేదలకి ఏ కార్యక్రమాలు చేస్తే వారు కొంచెం శ్వాస పొందుతారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ ఉన్నారు. సో వారు చేసినటువంటి ఆర్థిక సహాయానికి నేను కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం అందరికీ, నమస్కారం. ఈరోజు రైలుపేట 22వ వార్డులో మన సువార్తమ్మ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈవిడ పరిచయం ఉంది, అలాగే కష్టపడుకుని జీవనం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ టిఫిన్ బండిలాగా పెట్టుకుని లేదా టిఫిన్ వేసుకుంటూ బతికేవాళ్ళు. అలాగే ఈయన భర్త గారు కూడా మాకు తెలుసు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కానీ వీళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి కార్యకర్తలు. అలాగే ఈరోజు ఈవిడికి వెనిగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో ఆవిడ జీవనాధారం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటంటే బ్రతకడానికి ఒకేసారి 10,000 ఇస్తే అయ్యి ఒక రోజు 2 రోజులు అయిపోద్ది, కానీ జీవనం చూపించాలి. ఎందుకంటే ఈ బండి మీద ఆవిడ కుటుంబం కూడా కష్టపడుకుని టిఫిన్ వేసుకుంటూ బ్రతుకుతూ అందరికీ వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది. అదే ఓ 10,000 ఇస్తే అక్కడితో అయిపోతాయి కానీ, ఎందుకంటే జీవనం చంద్రబాబు నాయుడు గారు చూపించేది ఏంటంటే మనిషి ఎలా బ్రతకాలనేది చూపిస్తాడు. అలాగే రాము గారు కూడా అదే సిద్ధాంతాన్ని తీసుకుని పేద ప్రజలకి, అలాగే గుడివాడ టౌన్లో నియోజకవర్గంలో ఉన్న అనేక మందికి ఇలా సహాయాలు చేస్తూ అనేక మందికి జీవనాధారం చూపిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే రైలుపేట కమిటీ తరఫున రాము గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. కత్తి సువార్తమ్మ అండి. నాకు 3 ఆడపిల్లలు అయ్యా, మా ఆయన లేడు చనిపోయాడు. టిఫిన్ బాడ్ పెట్టుకొని అమ్ముకుంటున్నా జరుగుబడి లేక అద్దెకి తీసుకెళ్ళకపోతున్నా. ఇక అయ్యగారిని అది ఇది అన్నారు, సరే పెట్టుకున్నామన్నమాట. ఇక మా తరతరాల నుంచి అయ్యగా ఈ తెలుగుదేశానికే మేము ఓటేస్తాం, ఎవరికి వేయము అసలు ఓటు మేము అయ్యా. అది సమస్యలు పరిష్కరించాలంటూ గుడివాడలో అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు అనుబంధ సంస్థలైన పలు విభాగాల కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి మద్దతు తెలియజేస్తూ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కార్మికులకు అండగా అన్ని కార్మిక సంఘాలు అండగా ఉంటాయని హామీ ఇవ్వటం జరిగింది.
అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటిని నెరవేర్చే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కొండా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి సిఐటియు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావంగా, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరి చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావంగా వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేరాలి, ప్రభుత్వం అంగీకరించాలని, దీంతో మేము కూడా గుడివాడ పట్టణంలో బైక్ ర్యాలీ, మరి ఆటో నగరు వర్కర్స్ యూనియన్ అట్లాగే బిల్డింగ్ రంగం నుంచి కూడా ఈరోజు మరి ప్రదర్శన అనేది చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్పే పద్ధతులు ఏంటంటే ఉంది. మరి 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడిందే ఆటగా పాడిందే పాటగా వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగించారు. మరి ఇది పోరాటాల కాలం. ఈ టైంలోనే మరి కార్మికులు ఏది అడిగినా కానీ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయనే, దీంతో మరి అంగన్వాడీ వర్కర్స్ అట్లాగే మున్సిపల్ వర్కర్స్ కూడా సమ్మెపాట పట్టడం జరిగింది. మరి ప్రభుత్వం అనేక రకాలుగా మరి చర్చల పేరుతో పిలవటం, చర్చలు సక్సెస్ అయినాయి అని చెప్పి మేము వీళ్ళు చెప్పినటువంటి అన్ని మేము అంగీకరించామని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తా మరి మభ్య పెట్టే పద్ధతిలో ఉంది. కాబట్టి దీన్ని ఎండగడతా ఉన్నాం. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో ఉన్నంత కాలం ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజాని యొక్క మద్దతు పూర్తిగా ఏంటంటే సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకి లభిస్తూ ఉంది. కాబట్టి మేము కూడా మా రంగాల నుంచి కూడా వీళ్ళు సమ్మె సక్సెస్ అవ్వాలి, వీళ్ళ కోరికలు అంగీకరించాలనే పద్ధతిలో మేము ఈ రోజున సంఘీభావ ప్రదర్శన చేయటం జరిగింది. ఈరోజు పారిశుద్ధ కార్మికులు ప్రభుత్వంపై చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా గుడివాడ సిఐటి బిల్డింగ్ వర్గం నుంచి వారికి మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆనాడు మరి కరోనా టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుద్ధ కార్మికులు ప్రజాసేవ చేసే దాంట్లో ప్రథమంగా వాళ్ళు తల్లి పాత్ర పోషిస్తూ వారి ప్రాణాలను పళంగా పెట్టి వారు ఎంతో శ్రమిస్తూ వారు కష్టపడుతున్నారు. కాబట్టి వారు వెళ్ళే దారిలో వారికి ముందుగా పూలు చల్లమని వల్లించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డు పాలు చేస్తామంటే సిగ్గుచేటుగా ఉందన్నమాట. ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను మాట తప్పను మడవ తిప్పను అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పారిశుద్ధ కార్మికుల యొక్క విషయంలో మీరు మాట తప్పారు, మడవ తిప్పారు. వారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తానని నేను విన్నాను ఉన్నానన్నటువంటి ముఖ్యమంత్రి 4.5 ఏళ్లుగా ఏమైపోయాడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ చివరి నిమిషాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి తోటి కార్మికులుగా మేము వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మీ చివరి వరకు కూడా మీ యొక్క పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తాం. మీరు ఇలాగే పోరాడండి. మనం పోరాడితే కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఏ హక్కుల్ని మనం రాబట్టుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ పోరాట పటిమ కలిగి ఉండాలి. ఏ ఒక్క విషయంలో కూడా మీరు వెనుకడుగు వేయొద్దు. మీలాంటి కష్టజీవులు ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా రోడ్డు ఎక్కితే ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉండవు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధితులుగానే ఉన్నారు. నోరు విప్పే వాళ్ళు ఎవరు తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క పోరాటానికి మేము పూర్తి మద్దతు మా యొక్క భవన నిర్మాణం తరపు నుంచి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రజల్ని ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో మొత్తం ప్రజా వెనుక మొత్తం చూస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలని ఇచ్చి రావడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ హామీలు కార్మిక ఉద్యోగాలుగా చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి వాళ్ళు చేసే పనికి ఫలితం లేకుండా పోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అధికారాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇచ్చిన ఇంతవరకు కూడా నెరవేర్చింది ఒక్కటి కూడా లేదు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. మీరు ఈ టైంలో కూడా ఏమి మాకు నిమ్మకి నీరెక్కని పరిస్థితుల్లో ఉన్నావు అన్న
పరిస్థితుల్లోనే నువ్వు అలా ఉన్నావే తప్ప ఇంతవరకు కూడా ఇలా సమస్యలు ఏంటి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న విధానం కూడా మీరు ఏ రోజు కూడా ఇంతవరకు 4 సంవత్సరాలున్నర అయింది ఇంతవరకు వచ్చి ఇంతవరకు కూడా ఒక్క కార్మికుల సమస్యలు కూడా ఏమీ పట్టించుకోకుండా నువ్వు అక్కడ గద్దెక్కుతా ఉన్నావు, అది నీకు కరెక్ట్ కాదు. మా టైం కూడా వచ్చింది, మా కార్మికులు కరుసుకలు అందరం కలుసుకొని నీకు వచ్చే ఎలక్షన్లో కూడా బుద్ధి చెబుతామని చెప్పి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంగా. అంగన్వాడీ వర్కర్లు తాము న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను విరమించుకునేదే లేదని కరాఖండిగా తెలియజేశారు. నిర్విరామంగా జరుగుతున్న అంగన్వాడీ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ అంగన్వాడీ వర్కర్లు తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్ల కన్నా అధిక జీతం ఇస్తానని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు సిఐటియు మరియు వామపక్షాలు పలువురు కార్మిక సంఘాల నాయకులు సైతం మద్దతు తెలియజేయడం జరిగింది. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీ పుట్టినరోజని మీ అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా శుభవార్త చెప్తావా అని, ఆ శుభవార్త నువ్వు చెప్పపోయినా నీ పుట్టినరోజు సందర్భంగా మేము వెజిటబుల్ రైస్ చేసుకుని తింటున్నాము వంటవాడుపులో భాగంగా. కనుక ఈ రోజు నీ వార్త కోసం 111,000 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తావో మాకైతే తెలియదు కానీ, ఒకవేళ నీ బర్త్డే సందర్భంగా గనక ఈ ఆడపడుచులకు గనక నువ్వు కానుక ఇస్తే మళ్ళీ నువ్వు సీఎం అవుతావు. లేదనుకుంటే గనక గతంలో జరిగిన ప్రభుత్వాలకే మళ్ళీ నీకు అదే శాస్తి జరుగుద్ది అని మేము చెప్తున్నాము. దయచేసి ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించు. ఏంటో ఉత్తిత్తి జీవోలు ఇస్తున్నావు, ఆ ఉత్తిత్తి జీవోలు మాకెందుకయ్యా? ఈ రోజు కడుపు నింపటానికి వేతనం ఇమ్మని అడుగుతున్నాము, అంతే తప్ప ఆ జీవోలు మాకు పనికిరావు. ఆ జీవోలకు మేమేమి బెదరము అదేమో, ఉత్తిత్తి జీవోలకు మేమేమి దర్శే ప్రసక్తి లేదు. కనుక నువ్వు గనక ఈ రోజున నీ పుట్టినరోజు సందర్భంగా మాకు యొక్క కానుక ఇస్తే గనక మేము సంతోషిస్తాము. నీ ఆడపడుచుల దీవెనలు ఎంతుంటాయి? దయచేసి ఈ రోజు ఆ ప్రకటన కోసం 111,000 మంది ఎదురు చూస్తున్నాము. నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ పెంచకపోతే గనక ఇక్కడే మళ్ళీ క్రిస్మస్ కూడా మేము చేసుకుంటామని గవర్నమెంట్ డిమాండ్ చేస్తే, ఈ 10 రోజులు కాదు కదా, ఎన్ని రోజులైనా నువ్వు పెంచే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థ అనేది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారండి. సమ్మెలో ఉన్నారు, అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మాకు గొంతుమ కోరికలు ఏమి మేమేమి కొరట్లేదు. మాకు కావాల్సిన డిమాండ్లను మేము సాధించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాము. మా సమస్యలు తీర్చమని మేము అడుగుతున్నాము. మేము కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నాము. ఒక కుటుంబం బ్రతకాలంటే ఈ రోజు నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినాయో ఆయన ఆలోచించాలి. మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నాము. 100,000 రూపాయలు ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తున్నారు. ఈ రోజున పనికి మాలిన జీవోలను తీసుకొచ్చి 60 సంవత్సరాలు ఉన్న వయసుని 62 సంవత్సరాలకి తీసుకొచ్చారు. కానీ 60 సంవత్సరాల వయసు వరకు చాలని మేము అడిగాము, అయినా సరే ఉత్తుత్తి జీవోలు మాకు ఇస్తున్నారు. ఎందుకు? మా సమస్యలు తీర్చమని మేము రోడ్డెక్కినా సరే అక్క చెల్లి అని పిలిచే జగనన్న ఈ రోజు అంగన్వాడీ చెల్లెల్ని అక్కల్ని మర్చిపోయారండి. 10 రోజులు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి స్పందన లేదు. మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె మేము చేస్తూనే ఉంటామని, ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఒత్తుల వల్ల చేస్తున్న పనులకు అధికారులు బలి అవుతున్నారని టీడీపీ పట్టణాధ్యక్షులు రాంబాబు తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ గురైన గుడివాడ డివిజన్ లో కోఆపరేటివ్ ఆఫీసర్ డి విజయలక్ష్మి విషయాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల ఐఏఎస్ అధికారులు బలయ్యారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే తీరుతో కింది స్థాయి అధికారుల నుండి ఐఏఎస్ అధికారుల వరకు బలవుతున్నారంటూ తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు తెలుసుకోవాలని, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వారికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండలం పార్టీ అధ్యక్షులు సన్యాసరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏ అధికారికి కూడా సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా రాదని చెప్పడానికి ఏమాత్రం సందేహం అవసరం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చూస్తే గుడివాడ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి అయినటువంటి డి విజయలక్ష్మి గారిని సస్పెండ్ చేయడం జరిగింది.
దానికి కారణం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేయటం, అనేక రకాలైనటువంటి అవకతవకలకి అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేయొచ్చు కాక, కానీ దానికి కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉంది, అది మానేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయకుండా పనులు కూడా చేయించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అర్థం చేసుకుని చట్ట ప్రకారం పోవాలి తప్ప ఏ అధికారైనా ఏదో వాళ్ళు చెప్పారు కదా పైన ముఖ్యమంత్రి చెప్పాడు లేకపోతే ఇంకొక మంత్రి చెప్పాడని చెప్పి చేసుకుంటా పోతే ఇవాళ ఈ డివిజనల్ అధికారి విజయలక్ష్మి గారికి పట్టిన గతే రేపు పొద్దున ఎంతోమంది అధికారులకి పట్టబోతామని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. మేము గతంలో కూడా అనేక సార్లు చెప్పాం, ఇవాళ ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో శ్రీలక్ష్మి పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, అందరికీ చాలా సుపరిచితురాలు, అంత చక్కని మంచి పనులు చేసేటువంటి మనిషి ఆవిడ. ఆవిడని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని చేయకూడని పనులు చేసే విధంగా చేయటం మూలంగా ఆవిడ కూడా శిక్ష అనుభవించి చివరికి మనందరం కూడా చూసాం ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండకుండా జైల్లో కూడా కింద కూర్చోలేని పరిస్థితుల్లో కూడా ఆవిడ నేల మీద దేకేటువంటి పరిస్థితికి వచ్చినప్పటికి కూడా ఏమాత్రం కూడా కనికరం చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇవాళ పోలీస్ అధికారులను చూడండి మీరు, వాళ్ళు కూడా ఎంతో అత్యుత్సాహంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ గాయకుల మీద కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి కొట్టి నానా హింసలు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఊరినటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వచ్చే 2024లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరైతే మీరు తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా దల్లెడేసి మరీ పట్టి మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలని బయటికి తీసి మిమ్మల్ని జైలుకి పంపించడానికి కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి పనులు చేయడం వల్ల మీ క్యారెక్టర్స్, మీకున్న గుడ్ విల్, మీ మీద నమ్మకం ఇవన్నీ కూడా ప్రజల్లో పోగొట్టుకోకుండా ఎప్పుడు కూడా ఒక అధికారి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పౌరులకి సేవ చేసే విధంగా ఉంటే ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఈ ఇన్ఫ్లుయెన్స్కి సిద్ధంగా పనిచేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి జస్మా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. పాడి పశువులకు వ్యాధులు సోకకుండా గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాల నందు టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పాడి రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు. ఎక్కువగా గొర్రెలకు, ఆవులకు చలికాలం, గొంతుకోస సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, ఇటువంటి వ్యాధులను ముందుగానే గ్రహించి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకువస్తే వైద్యం అందించి ఆ వ్యాధి ఇతర పశువులకు వ్యాపించకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా, నల్ల జబ్బు రాకుండా, జబ్బవాపు వ్యాధి రాకుండా, దాన్ని బ్లూటంగ్ అంటాము, ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము. టీకాలు వేస్తాము, ఉచితంగా వేస్తున్నాము. ఆ గొర్రెల్లో కూడా నీలి నాలుక అనేది ఒక ప్రమాదకరమైన రోగము, అది రాకుండా. అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి, అది రాకుండా టీకాలు వేస్తున్నాము. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు. అదేవిధంగా చాలామంది పశు పోషకులకి, గేదెలు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా, గాలికుంటు వ్యాధి రాకుండా, పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది. వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా, గొర్రెల పెంపకందారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా, పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము. ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా, వీటినే మనం జీనోసిస్ అంటాము, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేయించుకోవాల్సిందిగా, ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా, ఆ సమయానుగుణంగా,
సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా లేగదూడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది. గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేలు లాంటివి నల్లులు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి. వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఒకటి మేము స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉచితంగా పశు వైద్యశాలల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కానీ కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మా సిబ్బంది అందరూ వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన, సహాయం అందించిన వెనగండ్ల రాము. రాజకీయ వెత్తగానే కాకుండా సామాజిక సేవ చేస్తూ రాము అందరివాడు అనిపించుకుంటున్నారన్న టీడీపీ నేతలు. డిమాండ్లను పరిష్కరించాలంటూ గుడివాడలో నిర్వహిస్తున్న అంగన్వాడీ మున్సిపల్ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు, ప్రభుత్వ డిమాండ్లు పరిష్కరించకపోతే నిరసనలు ఆపేది లేదంటూ తెలిపిన కార్మిక సంఘ నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో నాయకుల పొత్తుల వల్ల ప్రభుత్వ అధికారులు బలవుతున్నారన్న టీడీపీ పట్టణాధ్యక్షులు రాంబాబు. ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని విధులు నిర్వర్తించాలని సూచించిన రాంబాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.